హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ట్రిపుల్ ఐటి ఫిజికల్ సైన్స్ మోడల్ పేపర్ సిక్స్ ఐ రిక్వెస్ట్ యూ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ టుడే సెషన్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ స్టడీ ద రియాక్షన్ గివన్ బిలో సో ఇయర్ అస్టిక్ ఇచ్చినాడు ప్లస్ ఆల్కహాల్ యాసిడ్ ప్లస్ ఆల్కహాల్ రియాక్ట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాన్సెస్ట్రేస్ ఘామ్ సమక్షంలో అస్టికామ్లము ఇదల్ ఆల్కహాల్ రియాక్ట్ అయినప్పుడు ఎక్ కాంపౌండ్ ఎక్స్ ప్లస్ వాటర్ వస్తుంది నో దట్ ఇట్ ఈస్ ద రియాక్షన్ నోన్ యాజ్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ దీన్ని ఏమంటారు ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఉంటారు కాబట్టి అసిటిక్ యాసిడ్ ఇథల్ ఆల్కహాల్తో రియాక్ట్ అయితే అని ఎస్టర్ వస్తుంది సో ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కాంపౌండ్ ఎక్స్ ఎన్ని మోల్స్ వస్తుంది సో ఇయర్ వన్ మోల్ ఆఫ్ అస్టిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ వన్ మోల్ ఆఫ్ ఇథల్ ఆల్కహాల్ హెండ్స్ వన్ మోల్ ఆఫ్ Yester is formed. One mole of ethyl ester is formed. So option D is correct. One mole of ester form. So the next question on the screen. The structure of the four organic compounds are given below. So first one, second one, and fourth one. Which compound decolorizes the bromine water? So decolorizes the bromine water. సో టు డీ కలైడ్ ద బ్రోమిన్ వాటర్ ద కాంపౌండ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఆర్ కార్బన్ కార్బన్ త్రిపుల్ బాండ్ కార్బన్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ కానీ త్రిపుల్ బాండ్ కానీ ఉంటే వాటిని అసంతృప్త సమ్మేళనాలు అంటారు అన్సాచురేటెడ్ హైడ్రో కార్బన్స్ అంటారు సో అన్సాచురేట్ హైడ్రో కార్బన్ లేదా అన్సాచురేడ్ కార్బన్ కాంపౌండ్స్ కెన్ డీకలైజ్ ద బ్రోమిన్ వాటర్ బ్రోమిన్ యొక్క రంగును ఈ అన్సాచురేటెడ్ అసంతృప్త పదార్థాలు మాత్రమే డీకలైజ్ చేస్తాయి రంగును పోగొడతాయి వీటిల్లో సో ఫోర్ ఈస్ కరెక్ట్ ఫోర్ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ వన్ ఇన్ ఈ స్ట్రక్చర్స్ చూస్తే ఇట్ ఈస్ అన్ని సింగల్ బాండ్ ఇట్ ఈస్ ఆల్ కేన్ ఇట్ ఈస్ నాట్ డీకలైజ్ బ్రోమిన్ వాటర్ ఇట్ ఈస్ డబుల్ బాండ్ గా ఇట్ ఈస్ ఆల్ కీన్

సో కాన్సన్ట్రేటెడ్ గాడ్ సల్ఫిరికామ్ల సమక్షంలో అస్థికామ్లము ఇద్దరు ఆల్కహాల్తో రియాక్ట్ అయినప్పుడు ఏమొస్తుంది చెప్పినా ఆల్రెడీ విషయ ఫస్ట్ క్వశ్చన్ ఎస్టర్ ఇస్ ఫార్మ్ ఇట్ ఈస్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఇందులో కాన్సన్ట్రేట్ సల్ఫిరికాష్ గాడ్ దేనిగా పనిచేస్తుంది డిహైడ్రేటింగ్ ఏజెంట్ నిర్జలీకరణగా పనిచేస్తుంది దాని మ్యాచింగ్ టు మా బ్లీచింగ్ పౌడర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫార్ డీకలరైజేషన్ కలరైజేషన్ పని చెప్పేస్తారు బేకింగ్ సోడా you know that baking soda is used as a antacid mild antacid borax it is the constituent of the glass you know, sodium chloride on electrolysis of sodium chloride electrolysis of sodium chloride it produces hydrogen and chlorine and also sodium hydroxide is formed sodium hydroxide is formed so and option c is correct

ఐ విల్ ఇమేజ్ ఫార్మ్ బై కాన్వెక్స్ లెన్స్ బి బీ ఇఫ్ ద అప్పర్ హాఫ్ ఆఫ్ ద లెన్స్ ఇస్ విత్ ఏ బ్లాక్ పేపర్ సో ఒక కుంభాకార కటకం ఇచ్చినందులో సగం భాగము నల్లటి పేపర్తో తో కప్పి ఉంచితే ఏపడి ఇమేజ్ యొక్క ప్రతిబింబము ఏ విధంగా అఫెక్ట్ అవుతుంది అని ఇచ్చినాడు ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ రెడ్ ఈ తప్పు ద అప్పర్ హాఫ్ ఆఫ్ ద ఇమేజ్ విల్ బి ఆప్స్ ద బ్రైట్నెస్ ఆఫ్ ద ఇమేజ్ ఇస్ సో కరెక్ట్ ఇమేజ్ ప్రతిబింబం యొక్క ప్రకాశవంతము తగ్గిపోతుంది రే ఆఫ్ లైట్ ఇన్ ఇన్సిడెంట్ ఇన్ మీడియం వన్ అని సర్ఫేస్ విత్ సర్పరేట్ మీడియం వన్ డయాగ్రమ్ ఇచ్చిన ఇవ్వలేదా ఇప్పుడు ఏ రే ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ ఇన్ మీడియం వన్ అని సర్ఫేస్ దట్ సపరేట్ మీడియం వన్ ఫ్రమ్ టూ లెట్ వి వన్ వి టూ బి రెస్పెక్టివ్లీ వెలాసిటీస్ ఆఫ్ మీడియం వన్ అండ్ మీడియం టూ ఆల్సో లెట్ ఎన్ వన్ టూ అండ్ ఎన్ టూ వన్ రెస్పెక్టివ్లీ రిఫ్లెక్ట్ ఉండే సో ఒక్క యానకం నుండి మరొక యానకంలో కాంతి ప్రయాణిస్తుంది మొదటి యానకంలో కాంతి వేగం వి వన్ రెండవ ఎనకం కాంతి వేగం వి టూ అనుకున్నాం అలాగే మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకం ఎన్ వన్ టూ అని రెండవ యానకం వక్రీభవకం ఎన్ టూ వన్ అనుకున్నాం నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం విత్ రెస్పెక్ట్ సో దెన్ ఇఫ్ ఐ అండ్ ఆర్ఆర్ డినోటెడ్ ఐ ఆర్ అనేవి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఐ పతన కోణం ఆర్ వక్రీభవన కోణకం అయితే వీటి మధ్య రిలేషన్ ఏముంటుంది

నీటి ఉపరితలం నుండి ఆర్మీటర్ ఎత్తులో పక్షి ఎగురుతూ ఉంది దెన్ డిస్టెన్స్ అట్ ద బర్డ్ టుజ్ యు నో దట్ వాటర్ ఆఫ్ వాటర్ టు ఆపరెంట్ సో రియల్ డెప్త్ బై ఆపరెంట్ మా రియల్ డెప్త్ బై ఆపరెంట్ డెప్త్ అనమాట రియల్ డెప్త్ బై ఆపరెంట్ డెప్త్ అన్నమాట దీని నుండి మనం ఆపరెంట్ డెప్త్ ఇజ్ ఈక్వల్ టు రియల్ డెప్త్ బై ఎన్ అని రాయొచ్చు రియల్ డెప్త్ ఎంత ఫోర్ మీటర్స్ ఫోర్ బై ఎన్ అంటే ఫోర్ బై ఫోర్ బై త్రీ ఫోర్ ఫోర్ క్యాన్సిల్ అయిపోయి త్రీ వస్తుంది అంటే పక్షికి చేప నీటి అడుగున మూడు మీటర్ల దూరంలో ఉంటుంది సో దీని నుంచి ఆపరెంట్ డెప్త్ ఆఫ్ ద పీస్ ఆపరెంట్ డెప్త్ ఆఫ్ ద పీస్ మనకి చేప యొక్క ఆపరెంట్ డెప్త్ ఈక్వల్ టు ఏమి రియల్ డెప్త్ నిజ లోతు లేదా నిజ దూరము బై రిఫ్రాక్టివిటీ సక్రిభవన గుణకము ఆఫరెంట్ డెప్త్ ఫోర్ ఇచ్చినాడు ఫోర్ బై ఫోర్ బై ఫోర్ బై త్రీ అన్నమాట సో ఫోర్ ఫోర్ క్యాన్సిల్ అయిపోయి ఇట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ వస్తుంది అంటే నీటి ఉపరితలము నుండి చేప అనేది పక్షికి మూడు మీటర్ల దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది నెక్స్ట్ నీటి ఉపరితలం నుండి పక్షి ఎంత ఎత్తులో ఉంది ఆరు మీటర్ల ఎత్తులో ఉంది ఇక్కడ ఆరు ప్లస్ మూడు కలిపితే ఎంత వస్తుంది తొమ్మిది మీటర్లు సో పక్షికి తొమ్మిది మీటర్ల దూరంలో చేప ఉన్నట్టుగా కనిపిస్తుంది అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ డిస్క్రైబ్ ద కండిషన్స్ ఆఫ్ ఎ కేవ్ మిర్రర్ కాన్కేవ్ మిర్రర్ అంటే ఏమి పుటాకార దర్పణము కెన్ ఫార్మ్ ఎన్ ఇమేజ్ లార్జర్ దాన్ ఆబ్జెక్ట్ వెన్ వెండు ద కానికి మీద ఫుటాకార దర్పణము వస్తువు కన్నా పెద్దదైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది టెల్ మీ ఆబ్జెక్ట్ కేప్ అట్ డిస్టెన్స్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కరివేచర్ అంటే సి వద్ద రేడియస్ కరివేచర్ అంటే మీరు సి వద్ద వస్తువు ఉంచినప్పుడు సి వద్దనే ఏర్పడుతుంది ప్రతిబింబ సైజు ఆబ్జెక్ట్ సైజు సేమ్ గా ఉంటాయి అండ్ ఆబ్జెక్ట్ కేప్ అట్ డిస్టెన్స్ లెస్ దాన్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్ అండ్ ఫోకల్ లెంగ్త్ అంటే మేము ఆభ్యంతరం ఫోకల్ లెంగ్త్ కన్నా తక్కువ దూరంలో సేమవుతుంది అన్నాము ఇట్ ఫార్మ్స్ ద నెక్స్ట్ వన్ వెన్ ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్ బిట్వీన్ ద ఫోకస్ అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ వస్తువును ఫోకస్ కు సెంటర్ ఆఫ్ కర్వేచర్ కు మధ్య ఉంచినట్లయితే నాబికిను కటక వక్రతా కేంద్రానికి మధ్య దర్పణ వక్రత కేంద్రానికి మధ్య వస్తువు ఉంచినట్లయితే ఏమవుతుంది ప్రతిబింబము ఫామ్స్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ వక్రతా కేంద్రానికి అవతల ఏర్పడుతుంది కాబట్టి ఇమేజ్ అనేది పెద్దది ఏర్పడుతుంది సో ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ సిలియరీ ఏం చేస్తాయి కాంట్రాక్ట్ సిలి మజుల్స్ అనమాట మజుల్స్ టెన్షన్ ఆన్ లెన్స్ ఈజ్ మజిల్ టెన్షన్ ఆన్ లెన్స్ ఈజ్ ఐదు లో కంటి తక్కువగా ఉంటుంది లో అన్నమాట ఈస్ లో అన్నమాట నెక్స్ట్ వన్ సో లెన్స్ 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 షేప్ షేప్ కంటి యొక్క షేప్ షేప్ మందంగా ఉంటుంది కాబట్టి ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద టూ ఐస్ మనకి రెండు కండ్ ఉండడం వల్ల ఏది క్రింది వాటిలో నాట్ అడ్వాంటేజ్ చెప్పుమా చూద్దాం బై అ సింగిల్ ఐ

దీనికి టూ అవుతుంది వ్యాలెన్సీ అంతా వ్యాలెన్సీస్ టూ ఎలక్ట్రాన్స్ అని కాబట్టి వ్యాలెన్సీ టూ అవుతుంది వై టూ ప్లస్ ఫైవ్ సెవెన్ ఫిఫ్త్ గ్రూప్లో ఉంది ఫిఫ్త్ గ్రూప్లో ఉంది కాబట్టి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఫైవ్ ఉన్నాయి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ మోర్ దాన్ ఫోర్ వ్యాలన్స్ ఇస్ ఎయిట్ మైనస్ ఫైవ్ ఎయిట్ మైనస్ ఫైవ్ కాబట్టి ఎయిట్ మైనస్ ఫైవ్ కాబట్టి దీని వ్యాలెన్సీ త్రీ అవుతుంది జెడ్ బిలాంగ్స్ టు ఫోర్త్ గ్రూప్ ఇది ఫోర్త్ గ్రూప్ లో ఉంది అంటే ఫోర్టీన్త్ గ్రూప్ లేదా ఫోర్త్ ఇయర్ గ్రూప్ లో ఉంది సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ ఫోర్ సో ఇంక్రీజింగ్ ఆర్డర్ వేలన్సీ ఆఫ్ జెడ్ నాలుగు జెడ్ యొక్క వ్యాలెన్స్ నాలుగు వై వ్యాలెన్సీ మూడు ఎక్స్ వ్యాలెన్స్ రెండు కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్ సి జెడ్ ఈస్ గ్రేటర్ దాన్ వై గ్రేటర్ దాన్ ఎక్స్ నెక్స్ట్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ టూ రిజిస్టర్ సిరీస్ అంటే మా శ్రేణిలో రెండు నిరోధాలను కలిపినారు అవి ఈచ్ వన్ వన్ ఈచ్ సో ఒక ఓమ్ నిరోధం ఉన్న రెండు నిరోధాలను శ్రేణిలో కలిపినారు ప్రతిదీ ఒక్కొక్క హోమ్ ఉంది కనెక్టెడ్ టు ట్వెల్వ్ వోల్ట్స్ బ్యాటరీ రెండు పన్నెండు వోల్ట్ల బ్యాటరీకి కలిపినారు బ్యాటరీకి ఇంటర్నల్ రిజిస్టెన్స్ ఏది బ్యాటరీకి ఇంటర్నల్ రిజిస్టెన్స్ జీరో పాయింట్ ఫోర్ ఓమ్స్ అయితే కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ త్రూ ద సర్క్యూటీస్ అన్నాడు సో ఇక్కడ టూ రిజిస్టర్స్ వన్ ఓం వన్ ఓం ఉన్నాయి బ్యాటరీ యొక్క ఇంటర్ ఇంటర్నల్ రిజిస్టెన్స్ అంతర్గత నిరోధము జీరో పాయింట్ ఫోర్ ఉంది టోటల్ నిరోధము టోటల్ రిజిస్టెన్స్ ఏమవుతుంది మా శ్రేణిలో సిరీస్లో అయితే సమ్ చేయాలి అక్కడ వన్ ప్లస్ వన్ ప్లస్ జీరో పాయింట్ ఫోర్ ఒక నిరోధము వన్ ఓం ఉంది ఒక రిజిస్టెన్స్ వన్ ఓం ఉంది ఇంకొక నిరోధము రిజిస్టెన్స్ కూడా వన్ ఓం ఉంది దాని ఇంటర్నల్ రిజిస్టెన్స్ ఆఫ్ ద బ్యాటరీ జీరో పాయింట్ ఫోర్ ఉంది సో టోటల్ రెసిస్టెన్స్ ఆర్ ఇస్ ఈక్వల్ టు టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు సిరీస్ లో ఆఫ్ ద రెసిస్టెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు కలిపి టెన్త్ వస్తుంది మా టూ పాయింట్ ఫోర్ వస్తుంది టూ పాయింట్ ఫోర్ వస్తుంది నౌ బ్యాటరీ వోల్టేజ్ అంతా వి ఉంది సో కరెంట్ కనుక్కోవాలా కరెంట్ ఫార్ములా ఏమి ఐ ఇజ్ ఈక్వల్ టు అకార్డింగ్ టు హోమ్స్ లా I is V by R. I is equal to V by R. I is V by R. V is 12. V is 12. It is the V. R is equal to 2.4 ohms. So current is equal to 12 by 2.4 is the answer. So the pi was option C is correct. 12 by 2.4. That is equal to 12 by 2.4. సో వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ట్వెల్వ్ వోల్ట్స్ ఉంది టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ టూ పాయింట్ ఫోర్ ఉంది కట్ అకార్డింగ్ టు హోమ్స్ లా ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ ట్వెల్వ్ బై టూ పాయింట్ ఫోర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫైవ్ ఆమ్స్ దెన్ ద త్రీ రిజిస్టర్స్ ఆర్ ఈక్వల్ వాల్యూ ఆర్ ఆర్ అరేంజ్ ఇన్ డిఫరెంట్ కాంబినేషన్ సోన్ బిలో అరేంజ్ దమ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ పవర్ డిసిపేషన్ సో ఇక్కడ త్రీ రెసిస్టెన్సెస్ ఉన్నాయి శ్రేణి సిరీస్లో ఉన్నాయి ఇక్కడ టూ రిజిస్టెన్స్ శ్రేణిలో ఒకటి ప్యారలల్గా ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ థర్డ్ వన్ మూడు ప్యారలల్ గా ఉన్నాయి సమాంతరంగా ఉన్నాయి రెండు పేర్ల ఒకటి ఉన్నాయి కాబట్టి మూడు పేర్ల గా ఉన్న దాంట్లో ఏమవుతుంది పవర్ డిస్ప్లేషన్ అన్నిటికంటే తక్కువగా ఉంటుంది తర్వాత సెకండ్ వన్ ఫోర్త్ వన్ అండ్ వన్ ఇది ఆప్షన్ నెక్స్ట్ ద వైర్ లు ఫార్మింగ్ బై జాయినింగ్ టూ సెమీ సర్క్యులర్ సెక్షన్ సెమీ సర్క్యులర్ సెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ జాయిన్ చేసినారు వైర్ లూపింగ్ పామ్ ఏర్పడింది సో రేడియస్ ఆర్ వన్ ఆర్ టూ ఇచ్చినాడు సెంటర్ సి క్యారీస్ కరెంట్ ఇక్కడ కరెంట్ ఐ ఇన్ ద ద రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ సి ద ఆఫ్ అన్నాడు మ్యూ జీరో వన్ బై ఫోర్ వన్ బై ఆర్ వన్ వన్ బై బై ఆర్ టూ టూ సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ నెక్స్ట్ కాలం వన్ ఎలక్ట్రో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ టెలిగ్రాఫ్స్ డిసి మోటార్ ట్రైన్స్ లో వాడతారు ఎంఆర్ఐ స్కాన్ ఎక్కడ వాడతారు మ్యాగ్నటిక్ రెసిడెన్స్ ఇమేజ్ మెడిసిన్లో వాడతారు ఎలక్ట్రిక్ జనరేటర్ పవర్ ప్లాంట్లో వాడతారు సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ స్పిరిట్ ఈ టేకన్ ఇన్ ఇన్య పాన్ స్పిరిట్ పాన్ ఒకటి విడల్ పాత్ర కప్ ఒకటి సాసర్ ఒకటి అండ్ య వాచ్ గ్లాస్ ఈ నాలుగిటిల్లో కొంత స్పిరిట్ అంత ఈక్వల్ అమౌంట్స్ అన్నిట్లో ఒకే పరిమాణం ఉన్న స్పిరిట్ తీసుకున్నారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ స్లోలీ స్లోలీ ఎవాపరేషన్ జరిగేది ఎక్కడ వెజల్ విచ్ ప్రొవైడ్స్ లో సర్ఫేస్ ఏరియా తక్కువ సర్ఫేస్ ఏరియా ఏదుంటే తక్కువ ఉపరితల వైశాలం ఏది ఉంటే అందులో ఎవాపరేషన్ బాష్పీభవనము తక్కువగా జరుగుతుంది సో ద కప్ ప్రొవైడ్స్ మిగతా మూడింటి కన్నా కప్పు యొక్క ఉపరితల వైశాల్యము సర్ఫేస్ ఏరియా తక్కువగా ఉంటుంది ఇక్కడ ఎవాపరేషన్ కూడా తక్కువగా ఉంటుంది ఆ టెంపరేచర్ ఆఫ్ ద టూ శాంపుల్స్ ఆఫ్ ద సేమ్ సబ్స్టెన్సెస్ విత్ మాసస్ ఎం ఎం వన్ అండ్ టూ అండ్ టెంపరేచర్ టీ వన్ అండ్ టీ టూ యాడెడ్ టుగెదర్ ఇట్ ఈస్ ద మెథడ్స్ ఆఫ్ మిక్చర్ హీట్ స్టన్ లో మెథడ్స్ ఆఫ్ మిక్చర్ పాఠంలోక్వల్ టు ఎం వన్ టీ వన్ ప్లస్ ఎం టూ టీ టూ టూ బై ఎం ఎం వన్ ప్లస్ ఆప్షన్

టెన్ ఫోర్ మైనస్ ట్వంటీ సెవెన్ ఎర్గ్ సెకండ్ ఉండాలి నన్ ఆఫ్ ఇస్ ద కరెక్ట్ వన్ దెస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ త్రీ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎన్ ఈజ్ టు త్రీ అయితే ఫస్ట్ సెల్ సెల్ ద ద సెకండ్ థర్డ్ సెల్ ద సో ఇట్ రిఫర్స్ టు ఎంసెల్ ప్రధాన క్వాంటమ్ సంఖ్య మూడు అయినప్పుడు అది ఎం కక్షన్ సూచిస్తుంది నెంబర్ ఆఫ్ ఫైవ్ బాండ్స్ ఇన్ సి

సో నెంబర్ ఆఫ్ పై బాండ్ విన్ డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్ మల్టిపుల్ బాండ్స్ ఇక్కడ దిర్బంధం కానీ త్రిబంధం కానీ ఉంటే అందులో ఒకటి సిగ్మా ఇంకోటి పై బాండ్ అవుతుంది సో ఇందులో సిటీహెచ్ హెచ్ లో డబుల్ బాండ్ ఉంటుంది కార్బన్ కార్బన్ మధ్య సో డబుల్ బాండ్ ఒకటి సిగ్మా బంధం ఇంకోటి పై బంధము కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ షేప్ ఆఫ్ అమ్మోనియా మాలిక్యూల్ ఈస్ అమోనియా ట్రైగోనల్ పెరమిడల్ అమోనియా ఈస్ ట్రైగోనల్ పెరమిడల్ లీనియర్ అంటే బిఈసిఎల్ టూ धातुट अलूम धाइम स्टोन ఆఫ్ కాల్షియం లైమ్స్టోన్ సున్నపురాయి కాల్షియం యొక్క ధాతు అవుతుంది రాక్ సాల్ట్ సోడియం క్లోరైడ్ అనమాట ఎన్ఏసిఎల్లో సోడియం యొక్క ధాతువు లేదా ఓర్ అవుతుంది హెమటైట్ ఐరన్ యొక్క ఓరిను యొక్క అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ టుడేస్ లాస్ట్ క్వశ్చన్ సూజ్ ద మెటలైడ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ మెటల్లాయిడ్ అర్ధ లోహాలు ఏవి సిలికాన్ ఇస్ ద మెటల్లాయిడ్ రిమైనింగ్ సోడియం అల్యూమినియం దీస్ టూ ఆర్ మెటల్స్ దిస్ ఈస్ నాన్ మెటల్ ఇట్ ఈస్ నాన్ మెటల్ ఆర్ అంటే అలోహము ఇవి రెండు లోహాలు సిల్కర్ అనేది అర్ధలోహము మెటలైడ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు మై వీడియోస్